టు అవర్ ఛానల్. అందరూ ఇలా ఉన్నారండి, నేనైతే చాలా బాగున్నాను. సో ఐ హోప్ అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. సో ఈరోజు వచ్చేసి బేబీ హ్యాండ్ ప్రింట్స్ అండ్ ఫుట్ ప్రింట్స్ ఎలా తీసుకోవాలో నేను వీడియో చేయబోతున్నాను. సో నాకు కూడా ఇది ఫస్ట్ టైం అన్నమాట, నేను ఎప్పుడు ట్రై చేయలేదు. సో ఇది నా ఫస్ట్ టైం నేను ట్రై చేస్తున్నాను ఫుట్ ప్రింట్స్ అండ్ హ్యాండ్ ప్రింట్స్. సో ఎలా వస్తాయో వీడియోలో చూసేద్దాం. సో ఫస్ట్ నేను వచ్చేసి కాస్టింగ్కి గోధుమ పిండి అండ్ ఆయిల్ వాటర్ తీసుకుంటున్నాను కలుపుకోవడానికి. సో ఒక బౌల్ తీసేసుకొని మన వీట్ ఫ్లోర్ని అందులో వేసేసుకొని నేను ఒక హాఫ్ కేజీ వరకు తీసుకున్నాను. సో తీసుకొని కలుపుకుంటున్నాను. మనం మిక్సర్ అనేది చపాతి పిండిలాగా కలుపుకోవాలన్నమాట, అండ్ చాలా స్మూత్గా కలుపుకోవాలి. అండ్ అందులో కొంచెం ఆయిల్ వేసుకున్నాను స్మూత్నెస్ కోసం. అండ్ ఆయిల్ వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకుంటున్నాను ఆయిల్ పిండి అంతా పట్టేలాగా. దెన్ కొంచెం వాటర్ పోసేసుకొని నేను పిండిని అనేది కలుపుకుంటున్నాను. సో చాలా అంటే చాలా స్మూత్గా కలుపుకోవాలి, ఎందుకంటే బేబీస్వి మనము చాలా గట్టిగా ప్రెస్ చేయలేము కాబట్టి కొంచెం స్మూత్గా ఉంటే వాళ్ళవి ఇలా పెట్టగానే మనకు ప్రింట్స్ అనేవి వస్తాయన్నమాట. సో అందుకని నేను చాలా స్మూత్గా అనేది కలుపుకుంటున్నాను. సో చూస్తున్నారు కదా, అలా మెత్తగా కలుపుకుంటున్నాను. మిక్సర్ అనేది చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. సో అదన్నమాట. సో ఫైనల్గా చపాతి పిండిలాగా అయితే ఒక ముద్దగా కలుపుకున్నాను. సో దీనిని వచ్చేసి ఒక 10 to 15 minutes వరకు నేను పక్కన పెట్టేసుకున్నాను. పక్కన పెట్టేసుకున్న తర్వాత మనం ప్రాసెస్ అనేది కంటిన్యూ అవుతుంది, చూసేయండి. సో పక్కన పెట్టేసుకున్నాను కదా, పక్కన పెట్టేసుకున్న తర్వాత చిన్న మనము కొంచెం ముద్దలాగా తీసేసుకొని బేబీస్వి మన ఫుట్ ప్రింట్స్ అనేది నేను తీసుకుంటున్నాను. సో చూడండి, చాలా స్మూత్గా చేసుకున్నాను. చేసేసుకున్న తర్వాత వాళ్ళ ఫుట్ ప్రింట్స్ అనేవి కనిపిస్తున్నాయి కదండి, అలా ప్రింట్ తీసేసుకున్న తర్వాత నేను నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్కి ప్రింట్స్ తీసేసుకుంటున్నాను. సో నెక్స్ట్ కొంచెం హ్యాండ్ వరకు కొంచెం పిండిని ముద్దగా చేసేసుకొని హ్యాండ్ను కూడా అలా ప్రింట్ అనేది తీసుకున్నానన్నమాట. చూడండి నేను ఎలా తీసుకుంటున్నాను. నెక్స్ట్ ఇంకొక హ్యాండ్ది కూడా తీసుకున్నానన్నమాట.
సో ఇలా ఫుట్ ప్రింట్స్ హ్యాండ్ ప్రింట్స్ తీసేసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి మనకు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తీసుకున్నానండి. ఏ బ్రాండ్ అయినా తీసుకోవచ్చు, నేనైతే నాకు అవైలబుల్గా ఉన్న బ్రాండే యూస్ చేస్తున్నాను. సో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ని తీసుకున్న తర్వాత కొంచెం బౌల్లో వేసేసుకొని కొంచెం వాటర్ మిక్స్ చేసేసుకొని మొత్తం కలుపుకోవాలన్నమాట, గడ్డలు గడ్డలుగా లేకుండా. ఈవెన్గా కలుపుకున్న తర్వాత మనం తీసుకున్న ప్రింట్స్ ఉంటాయి కదా, అందులో మొత్తం స్ప్రెడ్ చేసేసుకోవాలన్నమాట, కార్నర్స్ మొత్తం స్ప్రెడ్ చేసేసుకోవాలి. నేనైతే కొంచెం మిక్సర్ అనేది లూజ్ అయింది కాబట్టి వన్ డే వరకు డ్రై చేశానన్నమాట. సో మీరు ఎలా మిక్స్ చేసేసుకుంటారో దాన్ని బట్టి ప్రింట్స్ అనేవి తీసేయండి. కొంచెం మిక్సర్ అనేది గట్టిగా కలుపుకున్నట్లయితే మీరు ఒక 2-3 అవర్స్లో తీసేసుకుంటే సరిపోతుంది. సో నాకు కొంచెం లూజ్ అవ్వడంతో నేను 1 డే వరకు డ్రై చేశాను ప్రింట్స్ అనేవి. దెన్ ప్రింట్స్లో కొంచెం ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ని కార్నర్కి మొత్తం ఇలా అప్లై చేసుకుంటూ స్ప్రెడ్ చేసుకుంటూ పోసేసుకోవాలి. దెన్ నేను హ్యాండ్స్కి వచ్చేసాను, హ్యాండ్స్లో కూడా మొత్తం స్ప్రెడ్ చేసేసుకుంటూ ఫింగర్స్ నిండా నేను తీసుకున్నాను ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ని. సో ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ని కొంచెం మిక్స్చర్ చూసుకొని కలుపుకోండి, గడ్డలు గడ్డలుగా లేకుండా మొత్తం ఈవెన్గా కలిసేలా కలుపుకోండి కొంచెం వాటర్ పోసేసుకొని. సో నెక్స్ట్ హ్యాండ్ కూడా నేను అప్లై చేసేసానన్నమాట ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ని. సో చాలా మెత్తగా కలుపుకోండి, వీట్ ఫ్లోర్ అనేది బేబీస్వి సెన్సిటివ్గా ఉంటాయి కదా, సో అందుకని. దెన్ ఇవి ఇలా నేను కంప్లీట్ చేసేసుకున్నాను ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ పోసేసుకొని. దీన్ని అయితే నేను 1 డే వరకు డ్రై చేశానన్నమాట. సో డ్రై చేసిన తర్వాత దెన్ 1 డే తర్వాత డ్రై చేసిన తర్వాత ప్రింట్స్ అనేవి ఇలా ఉన్నాయన్నమాట. సో నేను తర్వాత వీటికున్న ఎక్స్ట్రాస్ అనేవి క్లియర్ చేసేసుకోవాలి, ఈవెన్గా జాగ్రత్తగా చేసేసుకోవాలి, లేదు అంటే మనకు అవి ఇరిగిపోతాయన్నమాట. సో నే అవంతా ఎక్స్ట్రాస్ కన్నీ క్లియర్ చేసేసుకున్న తర్వాత ప్రింట్స్కి అనేది నేను పెయింట్ వేస్తాను. దెన్ ఇక్కడ వచ్చేసి నేను ఎక్స్ట్రాస్ అనేవి క్లియర్ చేసినాను. సో ఏదో ఒకటి తీసేసుకోవచ్చు, నేనైతే నైఫ్ తీసుకున్నాను, నైఫ్తో చాలా జాగ్రత్తగా నేను ఎక్స్ట్రాస్ అనేవి క్లియర్ చేస్తున్నాను ఫింగర్స్ మిడిల్లో. అండ్ ఫుడ్స్కి కూడా చాలా జాగ్రత్తగా తీసేసుకున్నాను. అండ్ ఫస్ట్ టైం కాబట్టి నేను చాలా జాగ్రత్తగా తీసేసానండి, నాకు ఇంతకుముందు అలవాటు లేదు, ఇదే ఫస్ట్ టైం చేస్తున్నాను అన్నమాట నా బేబీకి. సో అందుకని నేను కూడా ఎలా వస్తాయో అని జాగ్రత్తగా తీసేసుకున్నాను. ఇప్పుడైతే ఎక్స్ట్రాస్ క్లియర్ చేయడం అయిపోయింది. తర్వాత నేను గోల్డ్ కలర్ పెయింట్ తీసుకుంటున్నాను. దానిలో వచ్చేసి గోల్డ్ 350 తీసుకున్నాను. నేను ఫెవిక్రిల్ కంపెనీ తీసుకున్నాను అన్నమాట, మనం ఏదైనా యూజ్ చేయొచ్చు. తర్వాత బ్రష్ కూడా తీసుకున్నాను. దెన్ ఆ గోల్డ్ కలర్ బ్రష్తో ఫుట్కి అండ్ హ్యాండ్స్కి ప్రింట్ అయితే వేసేసాను గోల్డ్ కలర్. మీ ఇష్టం, మీరు ఏ కలర్ అయినా యూజ్ చేయొచ్చు. నేనైతే గోల్డ్ కలర్ అండ్ బ్లూ కలర్ కూడా యూస్ చేశాను, లాస్ట్లో చూపిస్తాను బ్లూ కలర్. ఒక ఫోటో అయితే వేసి చూపించాను, గోల్డ్ కొంచెం లుక్గా కనిపిస్తుంది కదా అని అయితే నేనైతే గోల్డ్ తీసుకున్నాను. మీ ఇష్టం, మీరు ఏ కలర్ అయినా వాడేసుకోవచ్చు. అండ్ ఫస్ట్ మనము ఫ్రంట్ వేసేసుకున్న తర్వాత ఒక 5-10 మినిట్స్లో డ్రై అయిపోతుంది. తర్వాత మనము ఫుడ్స్ బ్యాక్ సైడ్ కూడా వేసుకోవచ్చు, ఫుడ్స్కి అండ్ హ్యాండ్స్కి. నేనైతే ఒక 5-10 మినిట్స్ అయితే డ్రై చేశాను, వెంటనే ఆరిపోయింది. తర్వాత బ్యాక్ సైడ్ కూడా వేసేసుకున్నాను.
చూస్తున్నారు కదా, బ్యాక్ సైడ్ కూడా వేసేసుకుంటున్నాను, హ్యాండ్స్కి అండ్ ఫుట్స్ కూడా వేసేసుకున్నాను కంప్లీట్గా. సో నాకైతే బాగా అనిపించింది, ఫస్ట్ టైం వేస్తున్నాను కదా. నాకు ఇంతకుముందు పెయింట్ వేయడం కొంచెం అలవాటు అండి, ఎందుకు అంటే నేను క్రాఫ్ట్స్ కూడా చేసేదాన్ని. సో దానివల్ల పెయింట్ వేయడం అనేది ఈజీ అనిపించింది. అండ్ అందులో మన బేబీస్ కాబట్టి మనం ఇష్టంగా చేసుకుంటాము, అది కూడా హ్యాపీగా అనిపించింది. వాళ్లకు చాలా మెమరబుల్గా ఉంటుంది అండ్ మనకు కూడా లైఫ్ టైం మెమరీగా ఉంటుంది, వాళ్ళు చూసుకున్నప్పుడల్లా గుర్తుంటుంది. ఫైనల్గా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఫోటో పెడతాను, చూడండి అవుట్లుక్ ఎలా వచ్చింది అనేది. ఇంకో కలర్ వేసి చూపిస్తా అన్నాను కదా అండి, సో ఇదే ఇంకో కలర్ అన్నమాట. నేను ఈ బ్లూ కలర్ కూడా వేశాను. సో మన ఇష్టం, మనం ఏ కలర్ అయినా వేసుకోవచ్చు. జస్ట్ మీకు గోల్డ్ అండ్ బ్లూ కలరు నార్మల్గా వేసి చూపించాను, ఇదన్నమాట బ్లూ కలర్ ప్రింట్. సో చూసారు కదా, మనం ఇంట్లో ఉండి కేవలం ఈజీగా మనం ఫుట్ ప్రింట్స్ అనేది, హ్యాండ్ ప్రింట్స్ అనేది తీసేసుకోవచ్చు బేబీస్ది, మన చేతులతో మనమే చేసుకోవచ్చు అన్నమాట. సో నేనైతే ట్రై చేశాను, నాకు బాగానే వచ్చింది అనిపించింది. సో చూస్తున్నారు కదా, ఇవి ఫుట్స్ అన్నమాట, ఫుట్ ప్రింట్స్ ఇవి. అండ్ ఇవి వచ్చేసి హ్యాండ్ ప్రింట్స్ అన్నమాట. పర్లేదు, నాకైతే బాగానే వచ్చింది అనిపించింది. మన ఇష్టం, మనం ఏ కలర్ అయినా వేసుకోవచ్చు. ఓన్లీ గోధుమ పిండి అండ్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ గోల్డ్ కలర్ పెయింట్, ఈ మూడింటితోనే మనం ఈజీగా ఇంట్లో ఉండి మన బేబీస్కి మన చేతులతోనే క్యాస్టింగ్ అనేది చేసుకోవచ్చు అన్నమాట. నాకైతే బాగానే వచ్చింది అనిపించింది. మీకు ఎలా ఉందో, నేను ఎలా చేశాను, ఎలా వచ్చింది అనేది ప్లీజ్ కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ ఈ వీడియో కనుక ఎవరికైనా యూస్ఫుల్ అనిపించింది అనుకుంటే ప్లీజ్ షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఇంతవరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇది ఇవాళ వీడియో, మరిన్ని వీడియోస్ కోసం మళ్ళీ కలుద్దాం. కీప్ లవింగ్, బాయ్ బాయ్.